Kunireddy Srinivas na peru Pranathi Creations producer. Nenu 16 samvatsaralaga cinema industry lo unnanu. Dadapu 7 cinemalu straight cinema chesanu. Telugu, Tamil, Kannada straight cinema chesanu executive producer ga. Nenu producer ga oka 10 cinemalu dub chesanu. Straight ga rendu cinemalaki samarpuduga vyavaharinchanu. Aithe na daggara oka 10 cinemalu pai chiluku dubbing remake rights tisukunnanu. Ippudu 2009 lo tisukunnanu. మొట్టమొదటి నేను వ్యాపారి అనే సినిమాని డబ్బింగ్ రీమేక్ రైట్స్ తీసుకొని డబ్బింగ్ చేసి చూసుకున్నాను. రీమేక్ చేద్దామని ఉద్దేశంతో తీసుకున్న సినిమా అప్పుడు తమన్నా, నమిత, మాళవిక ఆ ముగ్గురు మంచి ఫామ్లో ఉండడంతో దాన్ని డబ్బింగ్ చేస్తేనే బెటర్ అని డబ్బింగ్ చేశాను. మంచి హిట్ అయింది. అలాగే సేమ్ టైము జూలీ గణపతి అనే ఒక సినిమాని బాలు మహేందర్ గారు డైరెక్షను, ఇళయరాజ గారి మ్యూజిక్, ప్రొడ్యూసర్గా వచ్చి జయప్రకాష్. జయప్రకాష్ అంటే ఇప్పుడు సరైనోళ్ళు అర్జున్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆయన ఆర్టిస్ట్ చాలా సినిమాలు చేశారు. రణరాజా రన్లో ఒక ఫాదర్ క్యారెక్టర్ పోలీస్ అని పట్టు చేశారు. ఆయన ప్రొడ్యూసర్ అనమాట. వాళ్ళ బ్రదర్ జ్ఞానవేలు, ఈయన ఇద్దరు ప్రొడ్యూసర్స్. వాళ్ళ దగ్గర శ్రీనివాస రెడ్డి అని ఆయన తీసుకుంటే ఆయన దగ్గర నేను తీసుకున్నాను 2009లో డబ్బింగ్ అండ్ రీమేక్ రైట్స్. నేను 2009-10లోనే ఆ డబ్బింగ్ చేసి రిలీజ్ చేద్దాం అనుకుంటే అప్పుడు కరెక్ట్గా ఆ టైంలో గుజారీష్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ ఇది రిలీజ్ అయితే అది చాలా పెద్ద కాస్టింగ్తో చేశారు. దానికి దగ్గరగా ఈ సినిమా ఉంటుందనే ఉద్దేశంతో మనం నా సినిమాని రీమేక్ చేస్తే చాలా బాగుంటుందని పెద్ద ఆర్టిస్టుల కోసం ట్రై చేస్తూ కొంతమందితో నేను గోస్ట్ రైటర్లుగా పెట్టుకొని ఒక కొత్త వెర్షన్ రెడీ చేసుకుంటూ ఒక 3 టైటిల్స్ అనుకున్నాను. సోర్పణక అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించాను. అలాగే త్రివిక్రమ డైరీలో ఒక పేజీ అని ఒక రైటర్ సజెస్ట్ చేస్తే అది కూడా రిజిస్ట్రేషన్ చేశాను. సేమ్ యాజ్ డీజ్ తమిళ్లో ఉన్న సినిమాని జూలీ గణపతి అనే టైటిల్నే మళ్ళీ యాజ్ డీజ్గా రిజిస్ట్రేషన్ చేయించాను. ఇలా రకరకాలుగా అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాను. తర్వాత ఈ సినిమా కొంచెం బిజినెస్ బాగోపడంతోనూ అట్లా అట్లా చూద్దాము, ఒక మంచి స్టారింగ్తో వెళదామన్న ఆలోచనలో ఉన్నా. రీసెంట్గా నేను మేలో కొన్ని స్టిల్స్ చూశాను. ఆ స్టిల్స్ చూస్తే సేమ్ ఇండస్ట్రీలో చాలామంది తెలుసు. ఇప్పుడు భగీరథ గారు ఉన్నారు కింద పిఆర్ఓ, ఆయనతో పాటు నేను సీడీ ఇచ్చి జగపతి బాబు గారికి పంపించాను. క్యారెక్టర్ జగపతి బాబు గారు చేసి ఇంకా నమిత లాంటి ఎవరైనా చేద్దాం. సింహం వచ్చిన తర్వాత నమిత బాగుంటుంది, ఈ క్యారెక్టర్ అయితే కొత్తగా ఉంటుందని నమితతో కూడా మాట్లాడాను. నమితకి స్టోరీ కూడా చెప్పాను. ఆవిడ ఇప్పటికీ మెసేజ్లు పెడుతుంది, ఈ సినిమా ఎప్పుడు చేద్దామని నాకు చాలా ఇష్టం అని. అలా ఒక పెద్ద కాస్టింగ్తో చేద్దామని ఉద్దేశంతో నేను ప్రత్యేకించి పెట్టుకున్నాను. రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు. ఆయన కర్నూలు. ఆయన ఈ సినిమా ఇవ్వండి నాకు, నేను చేసుకుంటాను అన్నాడు. సార్ నేనే చేసుకుంటానన్న. ఆ తర్వాత మన రాశితో చేద్దామని చెప్పి రాశి హస్బెండ్ కూడా డైరెక్టర్ ఆయన శ్రీనివాసు, ఆయన కూడా అడిగారు రాశితో సినిమా చేద్దాం అనుకుంటున్నారంటే ఈ సినిమా నాకు ఇవ్వండి అని. తర్వాత నేను ఇవ్వాలి ఆయనకి. రాజా వన్నూరెడ్డి గారు అడిగారు, శ్రీనివాసరెడ్డి గారు, డమరకం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి. ఇట్లా చాలామందికి ఇండస్ట్రీలో నా దగ్గర జూలీ గణపతి సినిమా ఉంది, ఆ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది అనే విషయం తెలియడం కోసం నేను మీకు విషయం చెప్పాను. ఓకే, ఈ స్టిల్స్ చూసిన తర్వాత ఇది దగ్గరగా ఉన్నట్టుందని చెప్పేసి నేను వెంటనే ప్రసన్న కుమార్ గారు, మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ, ఆయన అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి, సార్ ఇట్లా నా సినిమాలాగే ఉంది, యాజ్ ఇట్ ఈజ్గా స్టిల్స్ చూస్తుంటే అది కొంచెం సాగర్ గారు ప్రొడ్యూసరు, వాళ్ళ బ్రదరు శ్రీనివాసరెడ్డి గారు ఆయన డైరెక్టర్గా ఉన్నారు, సార్ మీరు మాట్లాడి మీ ఫ్రెండ్ కదా అంటే ఆయన మాట్లాడారు. మాట్లాడి ఆయన ఏమన్నారంటే ఇంకా సినిమా కంప్లీట్ కాలేదండి, నేను చెన్నై వెళ్తున్నాను, ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మీకు చూపిస్తా. మీకు చూపించి మీ సినిమాకు దగ్గరగా ఉందంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం, ఎలాగంటే అలా చేసుకుందాం, మనం ఫ్రెండ్సే కదా అన్నారు. సాగర్ గారు కూడా మొట్టమొదటి నుంచి నాకు తెలుసు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి, ప్రసన్న గారు కూడా మంచి ఫ్రెండ్ అని అంటే సరే అని చెప్పేసి నేను కొంతకాలం ఆగాను. అది మే ఎండింగ్కి వచ్చేసింది. అప్పుడు నేను ఒక నోటీస్ ఇచ్చాను కోర్టు ద్వారా, అడ్వకేట్ నోటీస్ ఇచ్చా. ఇస్తే ఆ నోటీస్కి రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇవ్వకపోగా తర్వాత మళ్ళీ సీఎం చెప్పారు ఇలాగే, నేనే మళ్ళీ నేనే అప్రోచ్ అయ్యా. అడితే సీఎం చెప్పారు చూద్దామండి, మన ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మీరు చూపిస్తాను అప్పుడు చేద్దామని. తర్వాత మళ్ళీ నేను సిటీ సివిల్ కోర్ట్స్లో దీని మీద ఒక సూట్ వేశాను. సూట్ వేసి ఇలాగ నా దగ్గరగా ఉంది, నాకు అన్యాయం జరుగుతుంది, నా రైట్స్ని, నా కాపీ రైట్స్కి భంగం జరుగుతుంది, మీరు న్యాయం చేయండి చెప్పి కోర్టుకు వెళ్ళాను. కోర్టుకు వెళ్తే అప్పుడు అనుకోకుండా తెలంగాణ అడ్వకేట్స్ అందరూ స్ట్రైక్ చేయడంతో కోర్టు రమారమి 40 డేస్ అడ్వకేట్స్ లోపలికి వెళ్ళడానికి ఆర్గ్యుమెంట్ చెప్పడానికి వీలు కాకపోతే ఇన్ పర్సన్గా నేనే వెళ్ళి కోర్టులో నేను ఆర్గ్యుమెంట్ చెప్పాను. చెప్తే అది ఆర్గ్యుమెంట్ అవుతూ అవుతూ వచ్చింది. మొన్న 3వ తారీఖు వేశారు, 3వ తారీఖున ఆర్గ్యుమెంట్ చెప్పారు. 8వ తారీఖుకి కోర్టు రిజర్వ్ చేసుకుంది జడ్జిమెంట్ చెప్పడానికి. అయితే ఈలోపుగా వాళ్ళు డేట్ వేశారు, 18వ తారీఖు సినిమా రిలీజ్ అని డేట్ వేశారు. లేకపోతే కోర్టు పరిధిలో ఉంది కదా, మరి వాళ్ళు కోర్టును గౌరవించాలి, కోర్టు విషయం అయిన తర్వాతనే కదా ఏదైనా అనౌన్స్ చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను కూడా ఏం మాట్లాడలేదు. ఇంతవరకు ఈ 3 మాసాలు విషయం జరుగుతున్నా నేను ఎప్పుడు ఎవరికి చెప్పలా.
అయితే నేను ఈ విషయం మళ్ళీ కూర్చోబెట్టి ఇక్కడ మన ఛాంబర్లోనే ఒక రూమ్ వేసుకొని అక్కడ మళ్ళీ మన సాగర్ గారిని అందరిని పిలిచి ప్రసన్న గారి ద్వారా పిలిచి మాట్లాడాను. ఇలాగా ఇలా ఉందండి, మరి యాజ్ ఇట్ ఈజ్ ఈసారి ట్రేజర్ రిలీజ్ చేశారు, ట్రేజర్ యూట్యూబ్లో వచ్చింది, అన్ని ఛానల్స్లో వచ్చింది, ట్రేజర్ రిలీజ్ చేశారు. ఆ ట్రేజర్ను కూడా నేను కంపేర్ చేశాను. కంపేర్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ నా సినిమాలో ఏదైతే షార్ట్స్ ఉన్నాయి, ఏదైతే సీన్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ ఏంటి, యాజ్ ఇట్ ఈజ్ ప్రాపర్టీస్తో పెట్టారు, అప్డేట్ కూడా చేయలే. ఈవేళ ఎవరు కంప్యూటర్ని అందరూ కంప్యూటర్ని యూజ్ చేసి ఎప్పుడు టైప్ రైటర్ ఎప్పుడు యూజ్ చేసేవారు, అప్పుడే 15 ఇయర్స్ అయిపోయింది టైప్ రైటర్ యూజ్ చేసి. ఇప్పుడు మళ్ళీ అదే టైప్ రైటర్ని ఏదైతే బాలు మహేంద్ర గారు యూజ్ చేశారో అదే టైప్ రైటర్ని యూజ్ చేసుకుంటూ ఈయన చేయడం మొదలుపెట్టింది. నేను అన్నీ చూసి ఆయనకి మళ్ళీ చెప్పాను. చెప్తే మీరు ఎలాగంటే అలాగే అన్నారు సాగర్ గారు అని మళ్ళీ అంత అయిన తర్వాత నేను పెన్ డ్రైవ్ కూడా మా రాంబాబు ద్వారా నేను పెన్ డ్రైవ్ కూడా పంపించాను ఆయనకి. అంటే ఆయనకి తెలియదేమోనని ఈ షార్ట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఈ సీన్స్ ఈ ప్రోమోస్ అంతా కట్ చేసి సాగర్ గారికి పెన్ డ్రైవ్ కూడా ఇచ్చాను. అది ఇచ్చి ఆయన చూసి మా తమ్ముడితో మాట్లాడుతున్నారు, ఇంతవరకు ఏమీ చెప్పలేదు. ఏమి చెప్పకపోగా ఇవాళ డేట్ వేసేసరికి నేను ఇట్లా చేయడం జరిగింది. అంటే ఈ సినిమాలో కథ ఆయన వెర్షన్ ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఒక రైట్ ఉంది, కాపీ రైటు. నాకు ఒక సినిమా బాలు మహేంద్ర గారు లాంటి నేషనల్ అవార్డు విన్నర్, ఆయన వసంత కోకిల్ లాంటి సినిమా చేశారు కమల్ హాసన్ శ్రీదేవితో, దాంట్లో కూడా హీరోయిన్ ఒక మెంటల్ రిటార్డెడ్ క్యారెక్టర్ చేసేది ఆ అమ్మాయి హీరోయిన్. అటువంటి సినిమా చేయడం బాలు మహేంద్ర గారు ఒక ఛాలెంజ్. అలాగే 2003లో రిలీజ్ అయిన జూలీ గణపతి సినిమాకి ఇలాగే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంతమంది మెజరీ అని ఒక ఇంగ్లీష్ పిక్చరు దీనికి దగ్గరలో ఉందండి బాలు మహేంద్ర గారు, దానికి ఏమో తీసుకున్నారో మీరు ఇన్స్పిరేషన్ అడిగారు. అయితే ఆయన ఏమన్నారంటే అది మీకు నెట్లో ఈవేళ కూడా దొరుకుతుంది, దిస్ ఈజ్ బిగ్ రిస్క్ అని చెప్పేసి, అసలు జూలీ గణపతి చేయడమే ఒక బిగ్ టాస్క్ అని చెప్పేసి ఆయన చెప్పారు. ఏమన్నారంటే నేను ఒక తమిళ్ ఎస్తో పన్ అని ఒక తమిళ్లో ట్రాన్స్లేట్ అయితే ఆ తమిళ్ నవల్ నేను చదివాను, నవల్ చదివి దాన్ని ఇన్స్పైర్ అయ్యి నేను ఈ సినిమా తీశాను, అంతేగాని ఆ సినిమాకి నా సినిమాకి సంబంధం లేదని ఆయన స్వయంగా ఆయన బ్రతుకున్న కాలంలో ఆ సినిమా రిలీజ్ చేసి సక్సెస్ అయినప్పుడు మంచి హిట్ అయినప్పుడు ఆ ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే అసలు ఆ ఇంగ్లీష్ పిక్చర్ ఉందనే విషయం లేకపోతే అక్కడ నవల ఉన్న విషయం నాకు తెలియదు. తమిళంలో వచ్చిన సినిమాని నేను రైట్ తీసుకున్నాను, నా సినిమాలో యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు చారుశీలలో ఉంది కాబట్టి నా కాపీరైట్కి కానీ నేను ఖర్చు పెట్టిన దానికి కానీ నా హక్కుకు కానీ భంగం కలుగుతుందని చెప్పి నేను చాలాసార్లు సాగర్ గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది ప్రసన్న కుమార్ గారి ద్వారా, ఛాంబర్లో మన సురేందర్ రెడ్డి గారికి కూడా చెప్పాను, కానీ వాళ్ళు రెస్పాండ్ కాలేదని చెప్పేసి ఇప్పుడు మేము ముందుకు వచ్చాను నేను. అంటే ఇది ఈ అలవాటు ఏదైతే ఉందో, ఒక సినిమాని ఇంకో సినిమా కాపీ చేసేయడం, పర్మిషన్ తీసుకున్న వాళ్ళు ఇలా అన్యాయం అయిపోవడం. ఇప్పుడు లక్షలాది రూపాయలు నేను ఖర్చు పెట్టి ఒక పెద్ద స్టారింగ్తో సినిమా చేద్దామని నా ఆలోచన, అంటే నేను గతంలో ఏ సినిమా చేయకుండా ఊరికనే ఉన్నవాడిని కాదు, నేను డబ్బింగ్ చేశాను, రీమేక్ చేశాను, స్ట్రైట్ సినిమాలు చేశాను, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు. నాకే ఇలాగ అన్యాయం జరిగితే ఇంకా మామూలు విషయం ఏంటి, ఒక సినిమాని కాపీ చేసేయడం వితౌట్ పర్మిషను, అంటే ఇండస్ట్రీలో అందరికీ తెలుసు కూడా. సేమ్ అసలు ఏమంటారంటే ఆ మెజరీ సినిమాలో, అంటే ఒక వాదన మెజరీ అనే సినిమాలో మీరు కాపీ చేశారు కాబట్టి నేను కాపీ చేశాను అనే వాదన ఉంది. ఆ మెజరీ సినిమాలో ఏముంటుంది అసలు, అలాగైనా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక గ్రీన్, అంటే బాలు మహేంద్ర గారు ఒక హిల్ స్టేషన్కి వెళ్ళి ఒక హాస్లీ హిల్స్ లేకపోతే ఒక మున్నారు ఒక కొడైకెనాల్ లాంటి హిల్ స్టేషన్లో ఒక రైటర్ కూర్చొని వాడు ఫినిషింగ్ లాస్ట్ ఎపిసోడ్స్ రాసుకుంటే ఆ లాస్ట్ ఎపిసోడ్స్ నుంచి వస్తూ ఒక అంబాసిడర్లో యాక్సిడెంట్ అవుతుంది, ఒక చెట్టుకు గుద్ది. సేమ్ అది ఇంగ్లీష్ మూవీలో ఉండదండి, యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మనం చూసాం చారుశీల సినిమాలో కూడా అంబాసిడర్ కూడా మార్చలా, అదే అంబాసిడరు, అదే హిల్ స్టేషను, అదే కర్వ్స్, అదే గ్రీనరీ, అలా తీసుకొచ్చి ఒక చెట్టును గుద్దిచ్చారు. అక్కడ ఏదైతే జరిగిందో సేమ్ ఇప్పుడు మరి మెజరీలో మీరు చూసుంటే మెజరీలో ఇలా ఉండదు, మరి మెజరీని ఎట్లా ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదు. అలా కాకుండా ఒక సెంటిమెంట్ అనేది ఇంగ్లీష్ పిక్చర్లో కనిపించదు, సాంగ్స్ ఉండవు. ఇప్పుడు మీరు చూసారో లేదో వాడు మంచం మీద కాళ్ళు ఇరిపోయి పడుకుంటే కాళ్ళు ఇరుగు